మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే 2009లో గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అటువంటి స్థానం నుంచి సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రచార సరళి ఎట్లా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచార సరళి అంటే చాలా బాగా ఉంటుంది. ఏ మండలం పోయినా 4,000, 5,000 ప్రతి మండలం ఎక్కడ పోయినా ప్రజాస్పందన చాలా బాగుంది. మరియు మాతో పాటు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజా ఆదరణ చాలా బాగుంది. మీరు ఈ ప్రాంతంతో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? మేము ఇదే నావపేట మండల్, మా గ్రామం దగ్గరలోనే గురుకుట గ్రామము. మాకు ప్రజలతో చాలా అనుబంధం ఉన్నది. ఇప్పుడే కాదు, మేము ముందు నుంచి కూడా ప్రజల లోపలనే ఉంటున్నాం. మేము మా ఇండస్ట్రీస్ కానీ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఎప్పుడు మేము ప్రజల లోపలనే ఉన్నాము. అదే అభిమానం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు యొక్క ఆదరాభిమానులతోటి మేము అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ పథకాలు చాలా ఎవరికి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, ముసలిళ్ళ చచ్చే ముసలిళ్ళ వరకు రైతు బంధువు కానీ అటు రైతు బీమా కానీ ఆసరా పెన్షన్లు కానీ వికలాంగులకు పెన్షన్లు కానీ చిన్న పిల్లల కిట్స్ కానీ కంటి వెలుగు రకరకాలు చెప్తూ పోతుంటే మరి పాలమురంగాడి ప్రాజెక్టు స్టార్ట్ చేయడము అంటే ఇప్పుడు మన తెలంగాణకు అభివృద్ధి చెందడానికి ఏమి వనరులు క్రియేట్ చేయాలనో ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా అభిమానము పూరా అది నిలదొక్కుని పోయిందన్నమాట. మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడే పెరిగినటువంటి మీరు గతంలో అంటే తెలంగాణ రాకముందు ఇక్కడ రైతాంగం పరిస్థితి కావచ్చు, ఇక్కడ మంచినీటి సమస్య కావచ్చు, మీరు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, ఎట్లా ఉండే అప్పట్లో పరిస్థితులు ఇక్కడ? బాబు, అటువంటి విషయాలు అసలు చెప్పుకోదు. అసలు దుర్భరమైన పరిస్థితులు. వ్యవసాయదారులకు అసలు కరెంటే లేకుంటుండే ఆ వచ్చే 3-4 గంటలు కూడా లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయి రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే మహబూబ్ నగర్ పరిస్థితి అయితే నీవు హోటళ్ళకి వెళ్తే మంచినీళ్ళు దొరికే పరిస్థితులు కూడా లేవు. నీళ్ళ పరిస్థితి ఆ విధంగా, కరెంటు పరిస్థితి ఈ విధంగా పట్టించుకునే నాదుడే లేడు. అటువంటి పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు సపరేట్ తెలంగాణ చేసి ఒక రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ, ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ పెట్టి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మినిస్టర్ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాష్ట్రం చాలా పూర్వ అభివృద్ధిలో చెందుతుంది. ఖచ్చితంగా రేపు బంగారు తెలంగాణ అనేది ఖచ్చితంగా సాధించి తీరుతాడు. దానికి మేము మా శాయశక్తుల ముఖ్యమంత్రి గారి యొక్క సలహాల మేరకు మేము నడుచుకుంటామని చెప్తున్నాం. అయితే మహబూబ్ నగర్ నుంచి సీఎం కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, మీరు అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, అసలు ఎట్లా అనిపిస్తుంది? అది నా అదృష్టం అనుకుంటున్నా. సీఎం కేసీఆర్ గారు అయితే ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడో ఈరోజు అదే స్థానంలో నేను నాకు ఈ స్థానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఇద్దరు ఎంపీలతోటి తెలంగాణ సాధించిండు. రేపు ఈ 16 మంది ఇంకో ఎంఎం 17 మంది మన తెలంగాణ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో అక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ సంబంధించిన విషయాల్లో ఒకటి పాల్గొంటాడు. ఒకవేళ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా అవుతుంది, ఆ పథకాల విషయంలో ఏ విధంగా ఉన్నారు, ఆ ప్రతి ఒక్క రాష్ట్రము ఈరోజు ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. తీసుకొని మేము ఏ విధంగా చేయాలి, కనీసం ఒక్క పథకమన్న ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా మన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా. లేకపోతే తర్వాత మన చెప్పే వ్యక్తిని ప్రధానిగా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా నిధుల విషయంలో మన ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా
మనకు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏవైతే కావాలనో అవి ఖచ్చితంగా రాబడతాడని మా యొక్క ఆశ. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీతో ప్రపంచవ్యాప్తంగా పాలమూరు ఖ్యాతి కావచ్చు, తెలంగాణ ఖ్యాతిని కూడా చాటి చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎంఎస్ఎన్ ఫార్మా ప్రస్థానం ఎట్లా మొదలైంది, దాంట్లో మీ యొక్క పాత్ర ఎలా? ఎంఎస్ఎన్ కంపెనీ అనేది మా అన్నగారు యొక్క ఆయన దృఢ సంకల్పంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు మా ఫాదర్ మా మదర్ వ్యవసాయ కుటుంబము, మేము ఇక్కడనే చదువుకొని చేసి మా అన్న మంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డి చేసిండు. చేసి ఆయన ఖచ్చితంగా ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని 2003లో ఏదైతే ఈ ఎంఎస్ఎన్ కంపెనీ స్థాపించి స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు ప్రజల యొక్క మాకు ఆదరాభిమానం, మా అభిమానించే ప్రజలతోటి, మహబూబ్ నగర్ ప్రజలతోటి మా యొక్క ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేసి మేము ఈరోజు అభివృద్ధి చెందుతున్నాము. అదేవిధంగా మేము ప్రజలకు కూడా సేవ చేస్తున్నాము. నానా ఇప్పుడు మాకు ఈ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది మా అన్నయ్య ఆయన యొక్క విజన్ అన్నమాట. అది ఆ విజన్తో ముందుకెళ్తున్నాడు కానీ ఏదో నేను కంపెనీలు పెట్టినా అది నాకేమి, నేను వెనుకకి చూసుకునే మాటనే లేదు, ముందుకెళ్ళడమే మా ఆశయం. అయితే ప్రధానంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ మొన్న మీటింగ్లో మిమ్మల్ని దాదాపుగా 300,000 మెజార్టీ వస్తుందని కూడా చెప్పడం జరిగింది, ఇప్పటికే గెలిచిపోయారు మీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ప్రజల్లో మీ ప్రచారం కొనసాగుతున్నప్పుడు గెలిచే అభ్యర్థిగా ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి గారు అన్న విషయము వారికి ఖచ్చితంగా ఎప్పుడూ అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మహబూబ్నగర్తో సంబంధాలు ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అభివృద్ధి కూడా చాలా ఈరోజు ప్రతి రంగంలో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. స్టార్టింగ్ ఉంది, ఇప్పుడు మొలకెత్తుందన్నమాట. దాన్ని ఖచ్చితంగా నీరు పోసి పెద్ద చేసి ఆ ప్రతిఫలాలు ప్రతి ఒక్క ప్రజ ప్రతి ఒక్క బీదవునికి పంచిపెట్టే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయ సాధన, రేపు తపన చెయ్యాలనే తపన. అదేవిధంగా మా అన్నకు కూడా ఎంఎస్ఎన్ రెడ్డి గారికి కూడా చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. మనం ఏదో తింటాము ఉంటాము, అదే అందరు తింటారు అందరూ ఉంటాము, ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం మాకు. అదేవిధంగా నేను కూడా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా అన్నయ్య గారు కానీ వాళ్ళ సలహాల మేరకు ఖచ్చితంగా చేసి నేను నా యొక్క నీతిని జాతిని నిరూపించుకుంటానని చెప్తున్నాను. అయితే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు అండి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడే మేము మా యొక్క తెలంగాణ సాధించడము, మన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడము, 24 గంటలు కరెంటు చేయడం. 24 గంటలు కరెంటు చేయడం అంటే మేము అంతకుముందు వ్యవసాయం కూడా చేసినాము. వ్యవసాయం యొక్క సాధక బాధకాలు ఏ విధంగా ఉంటుందో అనేది ఒక అరే మన జీవితంలో కనీసం కరెంటు వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్న పరిస్థితిలో కలను నిజం చేసిండు మన ముఖ్యమంత్రి గారు. 24 గంటల కరెంటు ఇచ్చిండు. ఈరోజు రైతు బంధు పథకాలు చెప్తే సాయంత్రం వరకు కూడా చెప్పే పథకాలు ఉన్నాయి మనకు. ఒక్కొక్క పథకం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక గంట సేపు పడుతుంది టైం. అటువంటి నాయకుడు ఈరోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని మా పార్టీలతో సంబంధం లేదండి. ముఖ్యమంత్రి గారే మన ఈ ఉద్యమంతోటి వచ్చిన పార్టీ ఇది. ప్రజలకు వాళ్ళ యొక్క తెలంగాణ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని గమనించి వచ్చిన పార్టీ. ఏదో రాజకీయ పవం గడుపుకొని ఈరోజు ఓ మాట చెప్పి ఆ పని చేయకుండా ఉండడం అది పద్ధతి కాదు. మానవుని యొక్క అది మానవుడు కాదు కూడా. ఈరోజు మనకి నిజమైన నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా. ప్రజలు ఈరోజు ఎవరికి ఏముంది, చిన్న చిన్న పాపలు ఈరోజు పుడుతున్నారు, వాళ్ళకు కేసీఆర్ కిట్టు, వాళ్ళకి దాంట్లో ఏమేమి అవసరాలకు అవసరపడే వస్తువులు అన్నీ పెట్టి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆలోచన చేయాలి, వీళ్ళందరికీ డబ్బులు లేకుంటాయి కదండి, బీదోళ్ళకు డబ్బులు లేకుంటాయి. అటువంటి విషయంలో వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలి అనేది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఎవరైతే ఈరోజు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ట్రీట్మెంట్లు, వాళ్ళకు డబ్బులు నానా రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కోటీశ్వర్ నుంచి కూడా ఈరోజు బీదోళ్ళ పూర అట్టడు స్థాయి వరకు కూడా మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి యొక్క అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. సలహాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది బంగారు తెలంగాణ అయి తీరుతుందని నా నమ్మకం. ప్రధాన పార్టీల నుంచి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పోటీలో ఉన్నారు. వీరితో మీరు ఎట్లా పోటీ పడుతున్నారు, వారి అభ్యర్థిత్వం కావచ్చు, వారి పార్టీల గురించి ఎట్లా జనాలకు తీసుకెళ్తున్నారు మీ అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవడానికి? ఒకటే చెప్తున్నా నేను, పార్టీ అనేది
అక్కడ ముఖ్యం కాదు. ప్రజలకు సేవ ఎవరు చేస్తున్నారు, ఏ నాయకుడు చేస్తున్నారు, ఏ వ్యవస్థ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, ప్రతి పార్టీ వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసిపోతుందండి. ఈరోజు ఎవ్వరు ఎంపీలు ఏంటంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఈరోజు సర్పంచులు ప్రతి ఒక్కరు రోజు వేల మంది కలిసిపోతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారి యొక్క ఖచ్చితంగా మంచి నాయకుడు దొరికిన మనకు ఈరోజు మనం అందరం సపోర్ట్ చేస్తే మనకు అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాము అనే ఉద్దేశంతోటి ఆ విధంగా సరిపోతుందండి. 100% మాకు డౌటే లేదు, ఖచ్చితంగా పూర్తిమయ్యేటి సాధిస్తామని మా నమ్మకం. మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో ఎటువంటి హామీలు ఇస్తున్నారు? మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాల లోపల కూడా ఈరోజు ఎటు చూసినా, మహబూబ్ నగర్ చూసినా, జడ్చర్ల చూసినా, నేను నారాయణపేట చూసినా, కొడంగల్ చూసినా, అటు షాద్నారు చూస్తున్నా, మక్తల్ చూస్తున్నా, దేవరకర్ చూస్తున్నా, ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బాగా రోడ్స్ కానీ వివిధ పార్కులు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నిన్న నేను చర్చల సాయంత్రము మండల్ మీటింగ్ పోతే అక్కడ చిన్న ఇరుకు రోడ్లు లాక్కుంటుండే. ఎప్పుడన్నా పోతే ఎట్లా ఇట్లా ఘాటు వాసన వస్తుండే, అట్లా వెళ్ళి మిరపకాయలది అలా అది వాసన. ఈరోజు ఎంత నీట్గా చేసినారు రోడ్లు అంటే పెద్ద వైడ్ రోడ్స్ చేసినారు. ఇక్కడ మన మహబూబ్ నగర్ కూడా అదే పరిస్థితి. రోడ్ల విషయంలో కానీ పార్కుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క నాయకుడు ఒక డిసిప్లిన్ గల వ్యక్తులండి. ఏదో సోమరితనంలో ఉండి చేసే పద్ధతి కాదు ఇది. ఖచ్చితంగా ఆ డిసిప్లినే ఇంపార్టెంట్. రేపు అభివృద్ధి చెందడానికి కూడా ఈ డిసిప్లినే మనకు ఉపయోగపడుతుంది. ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పటికే మెజార్టీ విషయంలో మీరు సీఎం కేసీఆర్ ఇప్పటికే 3 లక్షలు అని చెప్పడం జరిగింది, అంటే దానికి పెంచడానికి ఎటువంటి కృషి చేస్తున్నారు? ఓకే, మెజారిటీ అనేది ఆల్రెడీ పెరిగిపోతుంది, రోజు రోజుకు పెరిగిపోతుంది. మాకు పోటీ అనేది ఎవరు కారండి, మాకు మేమే పోటీ ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడే కానీ ఎవరైనా చూసినరా? చూలేదు. గత ప్రభుత్వాలు ఏం చేసిండ్రు? ఎన్నికలప్పుడే కనిపించిండ్రు. ఎన్నికల తర్వాత పట్టించుకుని నాతో లేడు. మహబూబ్ నగర్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి. చాయ్ తాగి హోటల్కి వెళ్తే చాయ్ తాగితేనే నీళ్ళు ఇస్తాం. ఆ నీళ్ళు కూడా విచిత్రమైన నీళ్ళు, నోట్లో పోసుకునే పరిస్థితి కూడా లేదు అటువంటి నీళ్ళు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఎండలు కొడుతున్న మండు టెండల్లో కూడా మేము చూస్తున్న ఊర్లోకి వెళ్ళి పోతుంటే ఆ దుమ్ములో ఆ పైప్లైన్లో నీళ్ళు గారుతున్నాయి, ఇట్లా చుక్కలు 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 గారుతున్నాయి. అటువంటి చూసి ఏందండి, అక్కడ ఇప్పుడు మనకు నీరు ఆ అన్నం లేకుండా నీరు అయితే కావాలి ఆ పరిస్థితిలో. అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాడు ఈరోజు. ఏ ఊర్లో చూసినా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు ఎవరు పోటీ కాదండి, మాకు మేము పోటీ. పథకాలతోటే, ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలతోనే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజల లోపల 90% ఈరోజు అనుకూలంగా ఉంది. రైతు కుటుంబంలో పుట్టినటువంటి మీరు వ్యవసాయం చేసేటప్పుడు రైతు యొక్క పరిస్థితి ఎట్లా ఉండేది? మీరు చుట్టుపక్కల కావచ్చు, మీ పరిస్థితి ఎవరే కానీ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులే ప్రజలకు చాలా ఉపయోగపడతారు ఫ్యూచర్ కూడా. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసి అన్ని కష్టసుఖాలు అనుభవించిన వ్యక్తులు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైన వ్యక్తి కాబట్టి ఈరోజు వ్యవసాయదారునికి ఏ సమస్యలు ఉంటాయి ఇటువంటి సమస్యలు తీరాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత రైతు బంధు పథకము, నీళ్లు, ఈ మొత్తం ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు ఈరోజు అక్కడ కాళేశ్వరము, ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు, పాలమూరు రంగాటి ప్రాజెక్టులు, మరి చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే మరి చాలా ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా కరెంటు, నీళ్లు, పుష్కలమైన పంటలు, రేపు తర్వాత వచ్చే రోజులలో పుష్కలమైన పంటలు, పూర్వ స్వర్గసీమగా మారే పరిస్థితి మన తెలంగాణ ఉంది. ఖచ్చితమైన ధరలు నిర్ణయించి ప్రజలకు, రైతులను లక్షాధికారులు చేసే పరిస్థితిలో కూడా ఉందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలతో కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతుందని చెప్పి ప్రధానంగా పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటుంది? నాయకుని యొక్క ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన ధైర్య సాహసాలే ఈరోజు మనకి ఈ పరిస్థితి ఇచ్చింది. ఎందుకంటే కేవలం 2 స్థానాలతోటి మిగతా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలను ఒప్పించి ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తి, రేపు ఖచ్చితంగా ఈ 16-17 మంది ఎంపీలతోటి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవకాశం ఉంది. కాకున్నా
సరైన నిధులు తెచ్చే శక్తి సామర్థ్యాలతో పోరాడతాడు అనే మా నమ్మకం. రాజకీయాల్లోకి కొత్తగా రావడం జరిగింది, అంటే ప్రజా జీవితంలో కంపెనీలతోటి ప్రజలతో సంబంధం ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో తొలిసారి రావడం జరిగింది. ఎటువంటి లక్ష్యాలతో రాజకీయంలోకి అడుగుపెట్టారు? రాజకీయాలు అంటేనే, రాజకీయాలు వేరే వాళ్ళకు, రాజకీయం అంటే మాకు ఒకటే తెలుసు, రాజకీయం అంటే ప్రజాసేవయే కర్తవ్యం. ఒక నాయకునికి ఉండే లక్షణాలు ఏంది? ఒక వ్యక్తి అతని దగ్గర ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ, అతని దగ్గర ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉండే వ్యక్తులకు కానీ మంచి చెడులు చూసినప్పుడే సరైన నాయకుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, వీధుల పరిస్థితి ఏంది, మిగతా వారి పరిస్థితి ఏంది గమనించిన చేసినోడే అదే సరైన రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే మీరు లోకం అనుకున్నట్లు ఏదో వచ్చి ఎన్నికలోడ్ చేయడము, కొన్ని మోసం చేయడము, అది ఈరోజు మీరు పెద్ద రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, కానీ అది ఆ విధంగా కాదు. రాజకీయ నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అభివృద్ధి పాలాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి, అది ఇంపార్టెంట్. ప్రజలకు సేవ చేయడం రాజకీయం అనిపిస్తుంది నాకైతే, ఏదో మోసాలు చేసి ఇది ఇట్లా అది అట్లా లేనిపోని తమాషలు చేయడం రాజకీయము, అది ఉండొచ్చు వాళ్ళకి, నాకైతే అది కాదు, ప్రజల సేవయే నా రాజకీయం. వేలాది మందికి ఇప్పటికే ఎంఎస్ఎన్ ఫార్మాతో ఉపాధి కల్పిస్తున్నటువంటి మీరు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఎటువంటి కృషి చేయబోతున్నారు? వేలాది మంది ఉపాధి కల్పించడము మేము ఎప్పుడు 2003 నుంచే, అంతకుముందు నుంచి కూడా మేము ప్రజలతో సంబంధాలు ఉండేది, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం వాళ్ళకు, ఎంప్లాయ్మెంట్ విధంగా కానీ వేరే బిజినెస్ పరంగా కానీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇంకా చేయాలన్న తపనతోటే మేము ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మేము ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా, సార్ మీ పిల్లలు మా పిల్లలు మీ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, లిస్ట్ చేసి చూపిస్తున్నారు, ఒక్కొక్క ఊర్లో 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అట్లా లిస్టు తీసి చూపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, అది విషయం. ఖచ్చితంగా మేము ప్రజాసేవగా అంకితమని నేను భావిస్తున్నాను. ప్రధానంగా మీరు ఇప్పటికే ఎంఎస్ఎన్ ఫార్మా ఇటువంటి మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఇంకా ఏమన్నా కొత్త కంపెనీలు తీసుకురాబోతున్నారా? ఈరోజు అండి ప్రజల ఆదరణ, ప్రజలు కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు సలహా మేరకు మేము ఖచ్చితంగా ఏది కానీ ప్రజల కొరకు మంచి పని చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటాము. ప్రజల సేవ చేయడానికి కానీ ఏ విధంగా ఏ రకంగా అయినా కానీ ఈరోజు ఈ విషయంలో కానీ ప్రజల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన నమ్మకం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు అధికార పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అందులోటి కొత్తగా రాజకీయ జీవితంలోకి రావడం జరిగింది, ఈ ప్రజాదరణ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రజాదరణ అనేది మన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి యొక్క డెవలప్మెంటే ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారండి, మేము ఈరోజు ప్రజాసేవే మా కర్తవ్యమని మా వచ్చిన మేము, మాకు ఎటువంటి దురదేశాల అవసరం లేదు, ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి మహబూబ్ నగర్ యొక్క అభివృద్ధియే మా లక్ష్యం. ప్రధానంగా మీ మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరితో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు మీరు, ఎట్లా ప్రచార సరళి ఎట్లా ఉంది వీరితో? ఈరోజు అండి మహబూబ్ నగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వరకు మా ఎమ్మెల్యేలు కానీ మంత్రి గారు కానీ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు వాళ్ళు, చాలా మాకు నాకు అనిపిస్తుంది ఏ కాన్స్టిట్యున్సీకి అయినా మంచి అభిమానము ప్రజల ఆదరణ ఉన్నది, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు పోటీవాడి మెజార్టీ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు, ఆ నమ్మకం నాకుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి సీఎం కేసీఆర్ 2009లో గెలిచి తెలంగాణను సాధించారని, అదే స్థానం నుంచి పోటీ చేయడం పట్ల కూడా మన్నె శ్రీనివాసరెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డగా కృషి చేస్తానని, అదేవిధంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ గలాన్ని వినిపించి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తానని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రజా ఆదరణే నన్ను గెలిపిస్తుందని ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్ టీ.